పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలోని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి ఆధ్వర్యంలో గురువారం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పార్టీ విధి విధానాలను ఆశయాలను ఆయన వివరించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సెక్రటరీ కండవల్లి లోవరాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. నియోజకవర్గ కమిటీ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం గురించి బహుజన సమాజ్ పార్టీని పోటీలో నిలబెట్టడం కోసం కావలసినటువంటి బలాన్ని సమకూర్చుకోవడానికి ఈరోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ 175 స్థానాలను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నది. అంతేకాదు ఈ 175 స్థానంలో 100 సీట్లని బీసీని కేటాయించాలని కూడా బహుజన సమాజ్ పార్టీ భావిస్తున్నది. కాబట్టి ఈ సమాజంలోనూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% బహుజనులలో దాదాపు సగభాగంగా ఉన్నటువంటి బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ తమదైనటువంటి పార్టీగా మీరు భావించి బహుజన సమాజ్ పార్టీలో మరి మీరు మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని ప్రత్యేకంగా బీసీ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క పరిపాలన ఏమాత్రం కూడా బహుజనులకి ఉపయోగపడే పరిపాలన కాదు. బహుజనులు ఓటుతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బహుజన సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాడు.